వారి ఓవర్ యాక్షన్ చంద్రబాబు కొంప ముంచుతోందా స్కిల్ స్కామ్ కేసులో మొదటి నుండి చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉన్నారు లాయర్ల ఓవర్ యాక్షన్ పై వివిధ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి తాజాగా ఏసీబీ కోర్టులో లాయర్ల వైఖరిపై జడ్జి మండిపోయారంటేనే వీళ్ళ యాక్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది ఇంతకే విషయం ఏంటంటే బెయిల్ పిటిషన్ లో దాఖలు చేసిన లాయర్లు వెంటనే విచారణ జరగాలని పట్టుబట్టారు అయితే అప్పటికే పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి బెయిల్ పిటిషన్ మీద విచారణ చేయలేనని జడ్జి చెప్పారు అయినా సరే చంద్రబాబు లాయర్లు వినకుండా తమ పిటిషన్ను విచారణ చేయాల్సిందే అని పట్టుబట్టారు దాంతో జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ పిటిషన్ మీద విచారణ జరపాలో కూడా మీరే నిర్ణయిస్తారా తనపై ఒత్తిడి తెస్తారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కస్టడీ బెయిల్ పిటిషన్లలో దేనిని ముందు విచారణ చేయాలో నిర్ణయిస్తానని చెప్పారు దాంతో చంద్రబాబు లాయర్లు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు ఒకే అంశంపై వివిధ కోణాల్లో వరుసగా పిటిషన్లు వేయడం వెంటనే విచారణ జరపాలని పట్టుబట్టడం అలవాటైపోయిందని చంద్రబాబు లాయర్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు గతంలో కూడా లాయర్లు ఇలాగే రెండుసార్లు వ్యవహరించి జడ్జి ఆగ్రహానికి గురయ్యారు సిద్ధార్థ లుద్ర కూడా మొదట్లో ఇలాగే జడ్జిని ఒత్తిడి చేసి కోపానికి గురయ్యారు ఇక్కడ విషయం ఏంటంటే స్కిల్స్ స్కామ్తో తో చంద్రబాబుకు సంబంధం లేదని వాదించడానికి లాయర్ల దగ్గర ఎలాంటి పాయింట్లు ఉన్నట్లు లేదు అందుకనే టెక్నికల్ అంశాలను మాత్రమే పదే పదే ప్రస్తావిస్తున్నారు అవి కూడా ఏంటంటే అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని అరెస్టుకు ముందు చంద్రబాబుకు నోటీసు ఇవ్వలేదని మాత్రమే వాదిస్తున్నారు ఒకసారి ఈ వాదనలను కోర్టు కొట్టేసిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ ఇవే అంశాలపై చంద్రబాబు లాయర్లు పిటిషన్లో వేస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది చంద్రబాబును ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బెయిల్ మీద బయటకు తెచ్చేయాలన్న ఆతృతలో లాజిక్ ను మర్చిపోతున్నారు మొత్తానికి లాయర్లు చూపుతున్న వావరాక్షనే చంద్రబాబు కొంప ముంచేస్తున్నట్లు అర్థమవుతోంది